వంగూరు అనే గ్రామంలో రాజ్యలక్ష్మమ్మ గారి భర్త మరణించడంతో ఆమె 1912-13 ప్రాంతంలో తన ఇద్దరు కూతుళ్లను తీసుకొని ఏలూరు వచ్చి ఒక హోటల్ పెట్టి ఇద్దరు కూతుళ్లను పెంచారు. కొన్నాళ్ళకి పెద్ద కూతురు సీతారామమ్మ గారికి వివాహం చేశారు. అయితే చిన్నతనంలోనే ఆమె భర్తని కోల్పోయారు. ఆమెకు ఎలాగైనా మళ్లీ పెళ్లి చేయాలని రాజ్యలక్ష్మమ్మ గారు నిర్ణయించుకున్నారు. ఆ రోజుల్లో వితంతువుల్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు. అప్పుడు రాజ్యలక్ష్మమ్మ గారు వీరేశలింగం పంతులు గారి శిష్యుడైన టి. రామారావు గారిని కలిసి తన కూతురికి మీరే ఎలాగైనా రెండవ వివాహం చేయాలని అడిగారు. ఆయన అందుకు ఒప్పుకొని సంబంధాలు వెతికి ఒక 57 ఏళ్ల కేశవరావు అనే వ్యక్తిని చూశాడు. ఆయనకి అంతకుముందే 2 పెళ్లిళ్లు జరిగాయి. కేశవరావు గారికి అప్పటికి 600 ఎకరాల పొలం ఉండేది. ఆ రోజుల్లో ఎకరా ₹1 అట. ఆయనకి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఉండేది. సీతారామమ్మ గారి వయసు 20 సంవత్సరాలు. ఇద్దరికీ వయసులో బాగా తేడా ఉన్నా కూడా వారిద్దరికీ 1921లో వివాహం జరిపించారు. వీరిద్దరికీ అంటే కేశవరావు గారికి, సీతారామమ్మ గారికి 1923 నవంబర్ 16న తాడేపల్లి లక్ష్మీ కాంతారావు గారు జన్మించారు. అప్పటికి కాంతారావు నాన్నగారి వయసు 59 సంవత్సరాలు. కాంతారావు గారికి 1 సంవత్సరం వయసు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు కుటుంబాన్ని విడిచి పుణ్యం కోసం కాశీ వెళ్లిపోయారు. ఆయన వెళ్లిన కొన్నాళ్ళకి కాంతారావు గారి పిన్ని అంటే చిన్నాన్న భార్య బావగారికి సేవ చేయడానికని కాశీ వెళ్లారు. కాశీ వెళ్లి ఆయనకి కొన్ని రోజులు సేవ చేసి ఆయన ఆస్తినంతా తన పేరుని రాసుకుంది. తర్వాత గుదిబండి వచ్చి కాంతారావు గారి అమ్మగారికి విషయం చెప్పి ఆస్తంతా తనదే అని బుకాయించింది. అప్పుడు కాంతారావు అమ్మగారు, అమ్మమ్మ గారు కోర్టులో కేసు వేశారు. అప్పటికి కాంతారావు గారి వయసు 3 సంవత్సరాలు. అయితే కాంతారావు గారికి ఏ లోటు రాకుండా రాకుమారుడిలాగా పెంచారు. వీళ్ళింట్లో ఒక గుర్రం బండి ఉండేది. అప్పుడప్పుడు కాంతారావు గారు చిన్న వయసులోనే ఆ గుర్రం మీద సరదాగా గుర్రపు స్వారీ కూడా చేస్తుండేవారు. కాంతారావు గారి ఊరు గుడిబండలో 1-2 తరగతులు మాత్రమే ఉండేవి. 3వ తరగతి నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోదాడులో చదువుకున్నారు. కోదాడులో కూడా 3-4 తరగతులు మాత్రమే ఉండేవి. 5వ తరగతి చదవడం కోసం ఖమ్మం వెళ్ళాలి. ఖమ్మంలో 5వ తరగతిలో చేరాడు. అప్పట్లో 5వ తరగతిని పై చదువులు అనేవారట. కాంతారావు గారికి తోడుగా వాళ్ళ అమ్మమ్మ ఖమ్మం వచ్చారు. ఖమ్మంలో ఇంటి నుండి స్కూలుకి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఎవరింట్లో అయినా గ్రామ్ఫోన్ నుండి కానీ రేడియో నుండి కానీ పద్యాలు కానీ పాటలు కానీ వినబడితే అక్కడే ఆగిపోయి వింటుండేవారు. ఒక్కొక్కసారి ఆ ఇంట్లో వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇంట్లోకి వెళ్ళి మరీ రేడియో ముందు కూర్చొని మొత్తం పద్యాలు పాటలు వినేవారు. అలాగే వాళ్ళ అమ్మమ్మ గారు రాత్రిపూట జానపద పద్యాలు కథలు చెబుతుండేవారు. అలాగే ఖమ్మంలో ఒక పెద్ద ఆయన ఉండేవారు. ఆయన కూడా పిల్లలందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి పురాణ కథలు చెబుతుండేవారు. ఆయన దగ్గరికి కాంతారావు గారు కూడా వెళ్లి కథలు వినేవారు. కాంతారావు గారికి 12-13 సంవత్సరాల వయసు వచ్చేసరికి నాటకాలు చూడడం అలవాటయ్యింది. నాటకాలు చూడడం అలవాటయ్యాక స్కూల్ నుండి రాగానే వాళ్ళ అమ్మమ్మ గారికి చెప్పకుండా వెళ్లిపోయి నాటకాలు చూస్తుండేవారు. తర్వాత 7వ తరగతిలో ఉన్నప్పుడు పిల్లలందరూ సతీ సక్కుబాయి నాటకం వెయ్యాలనుకున్నారు. ఆ నాటకంలో కాంతారావు గారు శ్రీకృష్ణుడి వేషం వెయ్యాలి. ఆ వేషం కోసం బట్టలు కావాలి. అందుకోసం వాళ్ళ అమ్మమ్మ గారికి తెలియకుండా ఒక పంచె చీర దొంగిలించి కృష్ణుడి వేషం వేశారు. తర్వాత ఇంట్లో వాళ్ళకి తెలిసి బాగా చేవట్లు పెట్టారు. అలాగే ప్రతి ఆదివారం ఖమ్మం నుండి వాళ్ళ ఊరు వెళ్ళి వాళ్ళ అమ్మను చూసేవారు. ఆ ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండకుండా పిల్లలందరినీ కూడగట్టి కుస్తీ పోటీలు పెట్టడం, ఆ కుస్తీ పోటీల్లో తగాదాలు రావడం సర్వసాధారణం అయిపోయేవి. కాంతారావు గారు ఊరొస్తే వాళ్ళ అమ్మగారు భయపడిపోయేవారు తగువులు తెస్తాడని. ఇలాంటి తగాదాలు అప్పుడప్పుడు ఖమ్మంలో కూడా తెస్తుండేవారు. 8వ తరగతికి వచ్చే నాటికి కాంతారావు గారి అల్లరి శృతిమించిపోయింది. దాంతో వాళ్ళ అమ్మమ్మ గారు చదువు మాన్పించేసి వారసత్వంగా వస్తున్న వాళ్ళ నాన్నగారి ఉద్యోగాన్ని కాంతారావుని చేయమన్నారు. ఈ ఉద్యోగాన్ని ఆంధ్రాలో మునసబు అని, తెలంగాణలో మాలీ పటేల్ అని అంటుండేవారు. అప్పటికి ఆయన వయసు 16 సంవత్సరాలు, మేజర్ అవ్వలేదు. కానీ వాళ్ళ అమ్మగారు బ్రతిమాలి ఆ ఉద్యోగం కాంతారావుకి వచ్చేలా చేశారు. ఆ ఉద్యోగం చేసుకుంటూనే తన తోటి పిల్లలందరినీ కూడగట్టి బాలమిత్ర నాట్య మండలి అనే ఒక చిన్న నాటక సమాజాన్ని స్థాపించి చిన్న చిన్న నాటకాలు వేస్తుండేవారు. అదే సమయంలో అంటే 1938-39 ప్రాంతంలో సురభి నాటక సమాజం వారు ఆ ఊరు వచ్చారు. వాళ్ళు ఒక్కొక్క ఊరిలో నెల రోజులు చొప్పున ఉంటూ రోజు తప్పించి రోజు ఒక నాటకం చొప్పున వేస్తుండేవారు. వాళ్ళ దగ్గర కాంతారావు గారు వెళ్ళి వాళ్లతో పరిచయం పెంచుకున్నాడు. ఆ ఊరి మునసబు కావడంతో వాళ్ళు కూడా కాంతారావుకి క్లోజ్ అయ్యారు. అప్పుడు కాంతారావు గారు, నన్ను కూడా మీ నాటక సమాజంలో చేర్పించుకోండి అని అడిగారు. కానీ వాళ్ళు కాంతారావుని చేర్చుకోలేదు. నిన్ను గనక మా నాటక సమాజంలో చేర్చుకుంటే మీ కుటుంబ సభ్యులు, మీ ఊరి పెద్దలు మమ్మల్ని తిడతారు. నువ్వు మంచిగా ఉద్యోగం చేసుకుంటున్నావు కదా, మాతో రావద్దు అనేశారు. కానీ కాంతారావు గారు ఒప్పుకోలేదు. మొండిగా పట్టుబట్టడంతో వాళ్ళు చివరికి ఒప్పుకొని శ్రీకృష్ణలీలలు అనే నాటకంలో బ్రహ్మదేవుడి వేషం ఇచ్చారు. అయితే ఆ నాటకంలో తను పాడాల్సిన పద్యాన్ని తడబడుతూ పాడారు. దాంతో క్రిందనున్న ప్రేక్షకులందరూ గోలగోల చేశారు. మళ్ళీ సురభి నాటకం వారు వాళ్ళందరికీ సర్ది చెప్పి కూర్చోబెట్టారు. నాటకం అయిపోయాక, చూసావా బాబు, నువ్వు నటించలేవు అంటే విన్నావు కాదు, ఇకనైనా మీరు నాటకాలు వదిలేసి ఉద్యోగం చేసుకోండి అన్నారు. కానీ మనోడు వినలేదు. మీరు కావాలనే నాకు బ్రహ్మదేవుడి వేషం ఇచ్చారు, ఈసారి మరొక అవకాశం ఇవ్వండి, నా టాలెంట్ చూపిస్తాను అని వాళ్లతో వాదించేసరికి వాళ్ళు ఒప్పుకోక తప్పలేదు. ఇదంతా చూసిన వాళ్ళ అమ్మగారు ఇదేంటిది, బాగా చదవట్లేదని చదువు మానిపించి ఉద్యోగంలో చేర్పిస్తే ఇప్పుడు ఉద్యోగం మానేసి నాటకాలని వీళ్లతో తిరుగుతున్నాడు అని భయపడిపోయి ఊరి పెద్దల ముందు సురభి వారిని పిలిపించి పంచాయతీ పెట్టించారు. సురభి వారు, మీ అబ్బాయిని మేం తీసుకోలేదమ్మా, అతనే వస్తానని అంటున్నాడు. అతన్ని ఎలా వదిలించుకోవాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నాం. ఈలోగా మీరే పంచాయతీ పెట్టారు. మీ అబ్బాయిని మీరు దివ్యంగా తీసుకుపోండి అన్నారు. పెద్దలందరూ మందలించడంతో కాంతారావు గారు ఇంటికి వచ్చేశారు. ఊర్లో ఉంటే ఇలాంటి ఆలోచనలే వస్తాయని కొన్నాళ్లు తెనాలి పంపించారు. తెనాలి వెళ్ళినా కూడా నాటకాల మీద ఇష్టం తగ్గలేదని, పెళ్లి చేస్తే బాధ్యతలు పెరిగి నాటకాల జోలికి వెళ్లకుండా ఉంటాడని సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. అప్పుడు విజయవాడలో ఒక అమ్మాయిని చూశారు. ఆ అమ్మాయి పేరే సుశీల. ఆ అమ్మాయి కాంతారావు గారి అమ్మమ్మకి నచ్చింది, కానీ కాంతారావు గారి అమ్మగారికి నచ్చలేదు. రాకుమారులు లాంటి మా అబ్బాయికి ఇలాంటి అమ్మాయి సెట్ అవ్వదు అని ఆమె ఆలోచన. కానీ అమ్మాయి తరపు వారు ఆ సంబంధం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని నిర్ణయించుకొని కాంతారావు అమ్మగారిని బ్రతిమలాడి ఒప్పించారు. 1940లో కాంతారావు గారికి వివాహం చేశారు. కాంతారావు గారికి పెళ్లైన 2 ఏళ్ల తర్వాత ఒక పాప పుట్టింది. 6 నెలల వయసులో ఆ పాప మరణించింది. కాంతారావు గారికి అప్పటికి 19 ఏళ్లు నిండడంతో మేజర్ అయ్యాడు. దాంతో కోర్టులో మగ్గుతున్న ఆస్తి కేసుని తను చూసుకోవడం మొదలుపెట్టాడు. కొన్నాళ్లకి ఆ కేసు గెలిచారు. 600 ఎకరాలు వాళ్ల సొంతం అయ్యాయి. ఆ తర్వాత కాంతారావు గారి మేనత్త మరికొన్ని దొంగ పేపర్లు సృష్టించి కొంత ఆస్తి నాకు చెల్లుతుందని గొడవ చేసింది. కాంతారావు గారు ఆ పేపర్లు చూసి, మా నాన్నగారు గనక మీకు ఆస్తి ఇస్తానని మాట ఇస్తే ఆయన వారసుడిగా నేను మీకు ఆస్తి ఇస్తాను అని చెప్పి ఆవేశంగా కొంత ఆస్తిని ఆ మేనత్తకి ఇచ్చేశారు. 1945 నాటికి కాంతారావు గారికి ఒక కొడుకు పుట్టాడు. అప్పటికి ఇంకా స్వాతంత్రం రాలేదు. ఆ సమయంలో కమ్యూనిస్టు వాళ్ళు జగ్గయ్యపేటలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మా భూమి అనే నాటకాన్ని ప్రదర్శించారు. ఆ నాటకం చూడడానికి కాంతారావు గారు జగ్గయ్యపేట వెళ్లారు. ఈలోగా తన ఊర్లో పుకార్లు షికార్లు చేశాయి. మన ఊరు మునసబు ఆయుధాలు సేకరించడానికి కమ్యూనిస్టులతో కలిసి జగ్గయ్యపేటలో నాటకాలు ప్రదర్శిస్తున్నాడని. దాంతో రజాకారులు కాంతారావు కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈ విషయం తెలియని కాంతారావు గారు జగ్గయ్యపేట నుండి గుదిబండ వస్తున్నాడు. మధ్యలో తన మిత్రుడు ఆపి, నువ్వు మీ ఊరు వెళ్ళొద్దు, నీ కోసం రజాకారులు వెతుకుతున్నారని చెప్పి ఆ రోజు రాత్రి అతని దగ్గరే ఉంచుకున్నాడు. జగ్గయ్యపేట తెలంగాణలో లేకపోవడంతో రజాకారులు అటువైపు వెతకలేదు. ఊర్లో ఉన్న అమ్మ తన భార్య కొడుకు మీద రజాకారులు టార్చర్ ఎక్కువ అవడంతో వాళ్ళు భయపడిపోయి అప్పటికప్పుడు ఒకరోజు రాత్రి ధాన్యం మూటలు బట్టలు సర్దుకొని వాళ్ళు కూడా జగ్గయ్యపేట వచ్చేశారు. అప్పటినుంచి జగ్గయ్యపేటలో ఉండిపోయారు. జగ్గయ్యపేటలో 3 సంవత్సరాలు ఉన్నారు. ఈలోగా స్వాతంత్రం వచ్చేసింది. ఈ 3 సంవత్సరాలు కాంతారావు గారు తన వయసు కుర్రోళ్ళందరినీ పోగేసి నాటకాలు వేయడం మొదలుపెట్టారు. అలాగే స్నేహితులందరినీ ఒక వ్యానులో విజయవాడ తీసుకెళ్లి హోటల్ రూమ్లో 3 రోజులు ఉంటూ వచ్చిన సినిమాలన్నీ చూసేవారు. మళ్ళీ 3 రోజుల తర్వాత ఊరు వచ్చేసేవారు. అలా నెలకి 1-2 సార్లు చేసేవారు. ఇలా ఎంజాయ్ చేస్తున్న సమయంలో కాంతారావు గారి భార్య సుశీల గారికి అనారోగ్యం చేసింది. జగ్గయ్యపేటలో ఉన్న ఓరుగంటి సత్యనారాయణ అనే జ్యోతిష్యుడి కుటుంబంతో వీళ్ళకి పరిచయం అవ్వడం, అతను కూడా వీళ్ళని ఆదరించడంతో కాంతారావు గారు తన కొడుకుని వాళ్ళ ఇంట్లో పెట్టారు. సత్యనారాయణ గారికి హైమావతి అనే కూతురు ఉండేవారు. ఆమె దగ్గర కాంతారావు గారి కొడుకు మంచిగా మచ్చిక అయ్యాడు. ఒకరోజు సత్యనారాయణ గారు, హైమావతి కాంతారావు గారి ఇంటికి వచ్చినప్పుడు కాంతారావు గారి భార్య సత్యనారాయణ గారితో, బాబాయ్, నా పరిస్థితి అస్సలు బాగోలేదు, తొందరలో పోయేలా ఉన్నాను. మా బాబు హైమావతికి బాగా మచ్చిక అయ్యాడు, కాబట్టి మా వారికి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయండి అన్నారు. మొదట్లో అందరూ తటపటాయించినా ఆమె అందరినీ ఒప్పించి భర్తకి 1950లో పెళ్లి చేశారు. పెళ్ళైన కొన్నాళ్ళకే సుశీల గారు మరణించారు. రెండవ పెళ్ళయ్యాక కూడా కాంతారావు గారు నాటకాలు వేయడం ఆపలేదు. నాటకాల కోసమని తిరుగుతుండేవారు. ఒకరోజు వాళ్ళమ్మగారు కాంతారావును పిలిచి, ఎన్నాళ్ళీ నాటకాలని తిరుగుతావు, ఏదైనా స్థిరమైన ఉద్యోగం చూసుకోవచ్చు కదా అని మందలించారు. ఆమె మందలించడంతో ఆయన కూడా ఆలోచించి అమ్మ చెప్పినట్టు ఏదైనా స్థిరమైన ఉద్యోగం చూసుకోవాలనుకున్నారు. ఆ సమయంలోనే జగ్గీపేటలో విశ్వం అనే కుర్రాడు మద్రాసు వెళ్లి బాలనాగమ్మ సినిమాలో బాలవర్ధరాజు వేషం వేసి వచ్చారు. అతను కొన్నాళ్ళకి కాంతారావు గారికి పరిచయం అయ్యాడు. అతని వలన సినిమాల గురించి తెలిసి ఎలాగైనా సినిమాల్లోకి వెళ్లాలనే ఆలోచన కలిగింది కాంతారావు గారికి. వెంటనే ఇంట్లో వాళ్ళకి మద్రాసు వెళ్లి సినీ పరిశ్రమలో నా అదృష్టం పరీక్షించుకొని వస్తాను అని చెప్పారు. ఇంట్లో వాళ్ళు కొన్ని షరతులతో ఒప్పుకున్నారు. మద్రాసులో మొదట్లో వాళ్ళ మామగారి స్నేహితుడి ఇంట్లో ఉండేవారు. తర్వాత జగ్గీపేటకి చెందిన కృష్ణమాచారి అనే మిత్రుడి రూమ్కి మారారు. ఈ కృష్ణమాచారే తర్వాత టి. కృష్ణ అయ్యారు. ఈయనే గోపీచంద్ నాన్నగారు. కాంతారావు గారు కొన్నాళ్ళు టి. కృష్ణ గారి రూమ్లో ఉన్నారు. ఊరి నుంచి డబ్బులు కూడా తెప్పించుకునేవారు. అలా కొన్నాళ్ళు జరిగింది. అయినా కూడా అవకాశాలైతే రాలేదు. ఇక మద్రాసులో ఉంటే లాభం లేదని ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నారు. కానీ టి. కృష్ణ గారు వెళ్ళనివ్వలేదు. ఇన్ని రోజులు నా రూమ్లో ఉన్నావు, ఏ వేషం వేయకుండా ఊరు వెళితే చెప్పుకోవడానికి నీకు ఏమీ ఉండదు, నాకు ఏదోలా ఉంటుంది. నేను ప్రస్తుతం నిర్దోషి అనే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నాను. అందులో నీకు ఏదైనా చిన్న వేషం ఇప్పిస్తాను. ఆ వేషం వేశాక ఊరు వెళ్ళిపోదువు గాని అని ఆయన ఒప్పించి ఉంచారు. అందుకు కాంతారావు గారు కూడా ఒప్పుకొని ఉన్నారు. ఒకరోజు షూటింగ్కి తీసుకెళ్లి గుంపులో ఒకడగా ఏమాత్రం ప్రాధాన్యత లేని వేషం ఇచ్చారు. ఇంతలో డైరెక్టర్ H.M. రెడ్డి గారి బంధువు కాంతారావు గారిని చూసి, ఈ అబ్బాయి ఎవరు, బాగా చదువుకున్న అబ్బాయిలా ఉన్నాడు, ఇతను రైతు వేషానికి ఎలా పనికొస్తాడు అని పక్కకు లాగేశాడు. దాంతో కాంతారావు గారు చాలా బాధపడి టి. కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి, ఇదేంటి ఇలా జరిగింది అని అడిగారు. సరే, నువ్వు ఒక పని చేయి, ఆ ఎదురుగా గుబురు మేషాలతో కనిపిస్తున్న ఆయనే H.M. రెడ్డి గారు, ఈ సినిమా దర్శకుడు అతనే, అతన్ని కలిసి జరిగిన విషయం చెప్పు, ఆయన నీకు ఏదైనా పరిష్కారం చూపిస్తారు అని H.M. రెడ్డి గారిని చూపించారు. కాంతారావు గారు ఏ భయం లేకుండా ధైర్యంగా వెళ్లి H.M. రెడ్డి గారిని కలిసి జరిగిన విషయమంతా చెప్పారు. కాంతారావు గారి మాట తీరు, ధైర్యం నచ్చి H.M. రెడ్డి గారు తన బంధువుని పిలిపించి, ఈ కుర్రోడిని ఆ రైతు వేషానికి పెట్టుకో, పర్వాలేదులే అన్నారు. అందులో కాంతారావు గారికి ఒక డైలాగ్ కూడా ఇచ్చారు. ఆ డైలాగ్ కూడా బాగా స్పష్టంగా చెప్పేసరికి H.M. రెడ్డి గారు మరింత ఖుషి అయిపోయి వెంటనే రైటర్ని పిలిపించి కాంతారావు గారి పాత్రకి మరికొన్ని డైలాగులు రాయమని చెప్పారు. ఆ డైలాగ్స్ కూడా చాలా బాగా చెప్పారు. దాంతో H.M. రెడ్డి గారు కెమెరామెన్ని పక్కకు పిలిచి, ఈ కుర్రాడు బాగానే ఉన్నాడు కదా అని అడిగారు. చాలా బాగున్నాడు సార్, ఫోటోజెనిక్ ఫేస్ అని ఆ కెమెరామెన్ చెప్పారు. ఆ తర్వాత ఆడియో రికార్డర్ వ్యక్తిని పిలిపించి, ఈ కుర్రాడు వాయిస్ చెక్ చేయి అన్నారు. చెక్ చేశాక మంచి బేస్ వాయిస్ సార్ అని అతను చెప్పాడు. దాంతో షూటింగ్ అవ్వగానే H.M. రెడ్డి గారు కాంతారావు గారిని పక్కకి పిలిపించి, నువ్వు మరే సినిమాలు చేయకు అన్నారు. టి. కృష్ణ గారిని కూడా పిలిచి, కృష్ణ, ఈ అబ్బాయికి ఎక్కడికి తీసుకెళ్లకు, ఏ సినిమాల్లో అవకాశం ఇప్పించుకో అన్నారు. ఆ మాట వినగానే కాంతారావు గారికి భయం పట్టుకుంది. ఇదేంటిది, ఇతను నటించవద్దు అంటున్నాడు అని. అప్పుడు చెప్పారు H.M. రెడ్డి గారు, నా తర్వాత సినిమాలో నువ్వే హీరో, అందుకే ఏ సినిమాలోనూ నటించొద్దు అంటున్నాను అని చెప్పేసరికి కాంతారావు గారికి ఆశ్చర్యం, ఆనందం ఒకేసారి కలిగాయి. ఆ ఆనందంలో కాంతారావు గారు తన భార్యని, కొడుకుని మద్రాసు తీసుకొచ్చి ₹15కి ఒక ఇల్లు అద్దెకు తీసుకొని అందులో పెట్టారు. నిర్దోష్ సినిమా 1951లో విడుదలై భారీ అపజయాన్ని మూటగట్టుకుంది. దాంతో H.M. రెడ్డి గారికి కాంతారావుతో చేద్దామనుకున్న సినిమా తొందరగా మొదలవ్వలేదు. కాంతారావు గారికి విపరీతంగా టెన్షన్ పట్టుకుంది, అసలు H.M. రెడ్డి గారు సినిమా చేస్తారో చేయరని. ఆయన్ని కలిసి మాట్లాడితే తిడతారేమోనని భయంతో H.M. రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని మంచి చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తూ, కుర్రోడు మంచోడే, అతన్ని హీరోగా పెట్టుకోండి అన్న పేరు సంపాదించాడు. అలా సంవత్సరం తర్వాత కాంతారావు హీరోగా ప్రతిజ్ఞ అనే సినిమా మొదలుపెట్టారు H.M. రెడ్డి గారు. అప్పుడే కొత్తగా విజయవాడ నుండి వచ్చిన ఒక అమ్మాయిని హీరోయిన్గా పెట్టుకున్నారు. ఆ అమ్మాయే సావిత్రి గారు. విలన్గా కావలికి చెందిన ఒక రెవెన్యూ ఆఫీసర్ కల్లయ్య గారిని తీసుకున్నారు. కల్లయ్య గారంటే ఎవరో కాదు, మన రాజనాల గారే. అయితే ఇక్కడ మరొక చిక్కు వచ్చి పడింది. కాంతారావు గారి కంటే రాజనాల గారే అందంగా, టీవీగా ఉండేవారు. ఆయన్నే హీరోగా పెట్టుకోమని H.M. రెడ్డి గారికి చాలామంది సలహాలు చెబుతుండేవారు. అప్పుడు H.M. రెడ్డి గారికి కూడా అదే అనిపించింది. సరే, దేనికైనా మంచిదని ఇద్దరికీ కొన్ని డైలాగ్స్ ఇచ్చి టెస్ట్ పెట్టారు. ఆ టెస్ట్లో కాంతారావు గారే పాస్ అయ్యారు. దాంతో హీరోగా కాంతారావు గారిని, విలనగా రాజనాల గారిని పెట్టారు. కాంతారావు గారికి రాజనాల గారికి కత్తి యుద్ధం నేర్పించారు. మళ్ళీ కాంతారావు గారికి ప్రత్యేకంగా గుర్రపు స్వారీ నేర్పించారు. గుర్రపు స్వారీలో కాంతారావు గారు చాలా దెబ్బలు తిన్నారు. దాంతో షూటింగ్ చాలా లేట్ అయ్యింది. ప్రతిజ్ఞ సినిమా కథ జానపదం సాంఘికం కలగలిసి ఉంటుంది. ఈ సినిమా లేట్ అవడంతో సావిత్రి గారికి దేవదాసు సినిమా అవకాశం వచ్చింది. దేవదాసు 1953 జూన్ 24 విడుదలై అఖండ విజయాన్ని సాధించింది. దాంతో సావిత్రి గారికి కూడా విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. సావిత్రి అనే అమ్మాయి ప్రతిజ్ఞ అనే సినిమాలో చేస్తుందని ప్రతిజ్ఞ సినిమాకి బాగా ప్రచారం జరిగింది. ఈ సినిమాని తమిళంలో కూడా కాంతారావు గారిని హీరోగా పెట్టి తీశారు. ప్రతిజ్ఞ షూటింగ్ పక్కనే ఎన్టీఆర్ గారి వద్దంటే డబ్బు సినిమా జరిగేది. ఖాళీ సమయాల్లో ఎన్టీఆర్ గారు హెచ్ఎం రెడ్డి గారిని కలవడానికి ప్రతిజ్ఞ షూటింగ్కి వస్తుండేవారు. అప్పుడే కాంతారావు గారికి ఎన్టీఆర్ గారికి పరిచయాలు అయ్యాయి. ఈ పరిచయాలు భవిష్యత్తులో కాంతారావు గారికి చాలా హెల్ప్ అయ్యాయి. ప్రతిజ్ఞ సినిమా 1953 చివరిలో విడుదలైంది. ఈ సినిమా పెద్ద హిట్ కాకపోయినా ఒక మాస్తర్గా ఆడింది. విజయవాడలో ఈ సినిమా 100 రోజులు ఆడింది. సినిమా విడుదలైన 100 రోజుల తరువాత కూడా కాంతారావు గారికి అవకాశాలు మాత్రం రాలేదు. ఈలోగా మరొక అమ్మాయి జన్మించింది. ఇక ఇంటికి వెళ్ళిపోదామనుకున్న సమయంలో ఉడిపి నుండి విఠలాచార్య అనే దర్శకుడు వచ్చి కాంతారావు గారికి అవకాశం ఇచ్చారు. ఆ సినిమా పేరు కన్యాదానం. 28 రోజుల్లో కన్యాదానం షూటింగ్ పూర్తి చేసేశారు విఠలాచార్య గారు. 1955లో కన్యాదానం విడుదలైంది. ఈ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. ఈ సినిమాకి ₹250 రెమ్యూనరేషన్ కూడా ఇచ్చారు. ఈ సినిమా తర్వాత కూడా అవకాశాలు రాలేదు. కన్యాదానం జరుగుతున్నప్పుడే ఎన్టీఆర్ గారు జయసింహ అనే సినిమాని సొంత నిర్మాణ సంస్థలో మొదలుపెట్టారు. అందులో ఎన్టీఆర్ తమ్ముడు పాత్రకి ఏఎన్ఆర్ని అనుకున్నారు. కానీ ఏఎన్ఆర్ అయితే బడ్జెట్ ఎక్కువ అవుతుందేమోనని జగ్గయ్య గారిని ఎంపిక చేశారు. కానీ జగ్గయ్య గారి డేట్స్ లేకపోవడంతో హెచ్ఎం రెడ్డి గారి సలహాతో కాంతారావుని పెట్టుకున్నారు. కాంతారావు గారు చాలా సంతోషించి ఆ సినిమాని ఒప్పుకున్నారు. కానీ దురదృష్టం ఏమిటంటే ఆ సమయంలో ఏమైందో గాని కాంతారావు గారి గొంతు దగ్గర నరం మీద నరం ఎక్కేయడంతో ఆయనకి నత్తి వచ్చేసింది. ఆయన నత్తితో చాలా బాధపడేవారు. ఈ విషయం హెచ్ఎం రెడ్డి గారికి తెలిసి కాంతారావుని సంప్రదించకుండానే డాక్టర్ గారిని కలిసి విషయం చెప్పారు. ఆయన కాంతారావు గారిని పిలిపించి పరీక్ష చేసి ఆపరేషన్ ద్వారా నరం మీద నరాన్ని తీసేశారు. ప్రతిరోజు గట్టిగా చదవడం మాట్లాడడం చేస్తే పూర్తిగా తగ్గిపోతుందని కొన్ని వాయిస్ ఎక్సర్సైజులు చెప్పారు. నిజానికి ఆయన ఆపరేషన్ చేయలేదు. అవకాశాలు లేక భయపడడమో లేకపోతే జీవితం ఎలా సాగుతుందో అన్న ఆందోళనో తెలియదు కానీ కాంతారావు గారికి నత్తి వచ్చేసిందట. దాన్ని సైకాలజీ ప్రకారం డాక్టర్ గారు పోగొట్టారు. ఆ విషయాన్ని తర్వాత ఆ డాక్టర్ గారే కాంతారావు గారికి చెప్పారు. జయసింహ సినిమా 1955 అక్టోబర్లో విడుదలై సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత అవకాశాలు రావడం మొదలయ్యాయి. 1956లో భక్త మార్కండేయ, ఎన్టీఆర్తో కలిసి శ్రీ గౌరీ మహాత్యం, ఏఎన్ఆర్తో కలిసి ఇలవేల్పులో నటించారు. భక్త మార్కండేయ అలాగే శ్రీ గౌరీ మహాత్యం సినిమాలలో శివుడి పాత్ర ధరించారు. శివుడి పాత్ర చేసినన్ని రోజులు కాంతారావు గారి మెడలో నాగుబాము పడగ విప్పేదట. ఆ పాత్ర పూర్తయిన కొన్ని రోజుల తర్వాత ఒకసారి కాంతారావు గారి బాత్రూంలోకి ఒక పాము పిల్ల వచ్చింది. దాన్ని చూసి భయపడిన ఆయన దాన్ని చంపేశారు. చంపేసిన కొన్ని రోజులకి కొడుకు పుట్టాడు. ఆ బాబు విచిత్రంగా ప్రవర్తించేవాడు. దాంతో కాంతారావు గారు మానసికంగా భయపడడం మొదలుపెట్టారు. పాము పిల్లని చంపేయడం వలనే బాబుకు ఇలా జరిగింది అనుకునేవారు. ఒకరోజు ఆ బాబుకి జబ్బు చేసింది. హాస్పిటల్కి తీసుకెళ్లడానికి డబ్బులు కూడా లేవు. వెంటనే తనకు తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగారు. ఆయన దగ్గర డబ్బులు లేవు కానీ ఆయన ఒక సలహా చెప్పాడు. శ్రీరామాంజనేయ యుద్ధం అనే సినిమా జరుగుతుంది. అందులో శివుడు పాత్ర ఉంది. మీరు గనక 3 గంటలు షూటింగ్ చేస్తే వాళ్ళు ఎంతో కొంత డబ్బులు ఇస్తారు. దాంతో బాబుకి వైద్యం చేయండి అన్నారు. అందుకు కాంతారావు గారు కూడా ఒప్పుకున్నారు. శ్రీరామాంజనేయ యుద్ధం సినిమా నిర్మాతని డైరెక్టర్ని కలిసి ఆ రోజే ఆ పాత్ర ధరించారు. కానీ కాంతారావు గారి మెడలో పాము ఏమాత్రం జడత్వం లేకుండా మెడని కిందకి దించేసి ఉండిపోయింది. సుమారు 3 గంటల పాటు ఎంత ప్రయత్నించినా ఆ పాములో ఎలాంటి చలనము రాలేదు. దాంతో షూటింగ్ ఆపేసి మరుసటి రోజుకి వాయిదా వేసి కాంతారావు గారికి డబ్బులు ఇచ్చి పంపించారు. ఆ డబ్బులు పట్టుకొని బాబుని హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ ఆ బాబు మరణించాడు. పాము పిల్లని చంపడం వలనే నాకు ఈ గతి పట్టిందని కాంతారావు గారు భోరుని విలపించారట. తర్వాత రోజుల్లో ఎన్టీఆర్ గారు మరికొన్ని సినిమాల్లో ఆయనకి అవకాశాలు ఇప్పించారు. 1958లో వచ్చిన గంగా గౌరీ సంవాదంలో నారదుడి పాత్ర కాంతారావు గారి సినీ కెరియర్ని మరో మలుపు తిప్పింది. శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ ఎంత ప్రసిద్ధో నారదుడిగా కాంతారావు గారు కూడా అంతే ప్రసిద్ధి చెందారు. దాదాపు 30 సినిమాల్లో ఆయన నారదుడిగా నటించారు. కానీ హీరోగా పెద్దగా అవకాశాలైతే రాలేదు. విలనగా కూడా కొన్ని సినిమాల్లో చేశారు. అయితే విఠలాచారి గారు తర్వాత కాంతారావు గారితో జై విజయ అనే జానపద సినిమా తీశారు. 1959లో వచ్చిన జై విజయ సూపర్ సక్సెస్ అయింది. తర్వాత ఎన్టీఆర్తో దీపావళి అనే సినిమాలో నారదుల పాత్ర వేశారు. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే వాళ్ళ అమ్మమ్మ గారికి సీరియస్గా ఉందని, చివరి చూపు కోసం అర్జెంటుగా రావాలని కబురు వచ్చింది. అయితే ఊరు వెళ్ళడానికి కుటుంబం మొత్తానికి 500 రూపాయలు కావాలి. దీపావళి సినిమా మేనేజర్ని, నిర్మాతని అడిగితే వాళ్ళు ఇవ్వమనేశారు. అడ్వాన్స్ ఇంతకుముందే ఇచ్చేశాం కదా, బ్యాలెన్స్ డబ్బులు తర్వాత ఇస్తాం అనేశారు. ఇదంతా పక్క రూములోనే వింటున్న ఎన్టీఆర్ గారు కాంతారావు గారిని పిలిపించి, తమ్ముడు నాతోరా అని ఇంటికి తీసుకెళ్లి 500 రూపాయలు ఇచ్చి పంపించారు. అయితే ఊరు వెళ్లేసరికి వాళ్ళ అమ్మమ్మ గారు మరణించారు. ఆమెకు సంబంధించిన అంత్యక్రియలన్నీ చేసి మళ్ళీ మద్రాసు వచ్చారు. 1960లో కాంతారావు గారు 12 సినిమాల్లో నటించారు. 63లో వచ్చిన లవకుశ సినిమాలో లక్ష్మణుడి పాత్ర గొప్ప పేరు తీసుకొచ్చింది ఆయనకి. 1965లో 16 సినిమాల్లో నటించారు. అలా 1970 వరకు ప్రతి సంవత్సరం 10-15 సినిమాల వరకు నటించేవారు. 1966 నాటికే ఆయన 100 సినిమాలు పూర్తి చేసుకున్నారు. 100 సినిమాలు పూర్తయిన సందర్భంగా స్వంత ఊరు కోదాడులో పెద్ద సన్మానం చేశారు. అలాగే హైదరాబాద్లో నట ప్రపూర్ణ బిరుదును ప్రదానం చేశారు. 1960 నుండి 70 వరకు జానపద హీరో అంటే కాంతారావు గారే అన్న ముద్ర పడిపోయింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇండస్ట్రీకి 2 కళ్ళు అయితే కాంతారావు నుదుటిపై మధ్యలో సింధూరం లాంటి వారు అనేవారు. మంచి పీక్లో ఉన్న సమయంలోనే కాంతారావు గారు కొన్ని పొరపాట్లు కూడా చేశారు. ఆయన సినీ నిర్మాణంలో అడుగు పెట్టారు. 1969లో స్వప్త స్వరాలు అనే సినిమా తీశారు. అయితే ఆయనకి నిర్మాణం గురించి పూర్తిగా తెలియక కొన్ని ఇబ్బందులు పడ్డారు. ఈ సినిమాకి కొన్ని లక్షలు నష్టాలు వచ్చాయి. తర్వాత సంవత్సరం గండరగండడు అనే సినిమా తీశారు. దానికి కొంత లాభం వచ్చింది. ఆ లాభాన్ని తీసుకెళ్లి సప్త స్వరాల సినిమాకి వచ్చిన నష్టాల్ని పూడ్చారు. అయినా కూడా ఇంకా 6 లక్షల అప్పు మిగిలిపోయింది. ఆ తర్వాత ప్రేమజీవులు అనే సినిమా తీశారు. దీనికి మరింత నష్టం వచ్చింది. దీని తర్వాత 1974లో గుండెలు తీసిన మనగాడు అనే సినిమా తీశారు. ఈ సినిమాకి కూడా నష్టాలు వచ్చాయి. ఈ 4 సినిమాలకు గాను కాంతారావు గారికి 16 లక్షల అప్పు మిగిలింది. సినిమా నిర్మాణంలో ఉండడం వలన అవకాశాలు కూడా తగ్గాయి. చెల్లెల కాపురం సినిమా నుండి ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. 1990 వరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు. 1988-89 ప్రాంతంలో చివరి ప్రయత్నంగా వాణిశ్రీ గారిని పెట్టి స్వాతిచినుకులు అనే సినిమాని నిర్మించారు. ఆ సినిమాతో పూర్తిగా కాంతారావు గారు తుడిచిపెట్టుకుపోయారు. ఆ అప్పులు తీర్చడానికి మద్రాసులో ఉన్న ఇల్లు అమ్మేసి అప్పులు తీర్చేసి 1990లో హైదరాబాద్ వచ్చేశారు. హైదరాబాద్లో కొంతమంది స్నేహితులు సహాయం చేసి నల్లకొంట్లో కూరగాయల మార్కెట్ దగ్గర ఒక ఇల్లు అద్దెకు తీసుకొని అందులో ఉంచారు. హైదరాబాద్లో టీవీ సీరియల్స్, అప్పుడప్పుడు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ అవేవి ఆయన్ని ఆర్థికంగా నిలబెట్టలేకపోయాయి. ఆ మధ్య రజనీకాంత్ గారు నెలకి 5,000 రూపాయలు పంపించేవారు. అలాగే కేసీఆర్ ప్రభుత్వం కూడా కొంత ఆర్థిక సహాయం చేసింది. అయినా కూడా ఆయన ఆర్థిక ఇబ్బందుల్లోనే 2009లో మరణించారు. జానపదం, పౌరాణికాలు అంటే ఇప్పటికీ గుర్తొచ్చేది కాంతారావు గారు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని మనము కోరుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. హాయ్, దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచనవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ బార్గో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింద గంట కొట్టియండి.